కోడి పందాలపై ఎంపీ జేసీ కామెంట్ అదిరింది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా హాట్ హాట్గా ఉంటుంది. ఆయన ఎప్పుడు మీడియాకు చిక్కుతారా, ఏం మాట్లాడించాలా అని మీడియా ప్రతినిధులు సైతం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. గత కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న జేసీ తాజాగా ఆయన మీడియా ముందుకొచ్చారు. విశాఖ రైల్వే జోన్ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీటింగ్ అనంతరం బయటకు వచ్చిన ఎంపీ తనదైన శైలిలో మీడియాతో ముచ్చటించారు. ఏపీకి ఏం కావాలన్నా ప్రధాని మోదీ అనుగ్రహం ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా మీడియా ప్రతినిధులు ఏపీలో కోడిపందాల విషయాన్ని కెలికారు. అంతే జేసీ రెచ్చిపోయారు. ఆ పోవాయా, కోళ్లు కోసుకుంటే తప్పులేదు కానీ ఆడితే తప్ప అన్నారు. ఇంతలో మరో మీడియా ప్రతినిధి, ఈ విషయం మేం చెప్పడం లేదండి, హైకోర్టే సీరియస్గా ఉంది అన్నాడు. దీంతో మళ్లీ కల్పించుకున్న జేసీ, అలానా, అయితే నేను చూసి సంతోషిస్తాలే అన్నారు. దీంతో మీడియా ప్రతినిధి మళ్లీ కల్పించుకుని, గతంలో మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లారు కదా, ఇప్పుడు కూడా వెళ్తారా అన్నారు. దీనికి జేసీ, ఆ వెళ్ళక ఇంట్లో కూర్చొని మురిసిపోమంటావా ఏంటి, వెళ్తాను, కోళ్ళు కొట్టుకుంటే కూడా చూడకూడదా అని ముక్తాయించారు. మొత్తానికి జేసీ వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు సహా సహచర ఎంపీలందరూ ఫక్కున నవ్వేశారు. మరోపక్క హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పశ్చిమ గోదావరిలో తెరచాటుగా పందాల నిర్వహణకు ఏర్పాటు చకచక సాగిపోతున్నాయి. అయితే హైకోర్టు ఆదేశాలతో కంగు తిన్న రెవెన్యూ అధికారులు, పోలీసులు జిల్లాలను జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ పుంజులు కనిపించినా వెంటనే స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోపక్క కోడి పందాల నిర్వాహకులను సైతం అరెస్ట్ చేస్తున్నారు. అయితే కోడి పందాల విషయంలో ఎంతో ఆరాటం చూపించే సినీ రాజకీయ ప్రముఖులు మాత్రం సైలెంట్గా తమ సిఫార్సులు తాము చేసేస్తున్నారు, తెర వెనుక ఉండి అభయం ఇచ్చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో పందాల ఏర్పాటుకు పనులు చకచక సాగిపోతున్నాయి. ఇక కొందరు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ న్యాయ వ్యవస్థలోని విసులుబాట్లను తమకు అనుకూలంగా మలుచుకుని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో రెండేళ్ల కిందట పోలీసులు కోళ్లను స్వాధీనం చేసుకుని పందాల నిర్వాహకులను అరెస్ట్ చేసిన సమయంలో ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నాయని, ఈ కేసు విచారణ ఇప్పటికీ పూర్తి కాలేదని, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఒక కేసుపై మరో పిటిషన్ స్వీకరించి విచారించే అర్హత లేదని కొత్త భాష్యంతో పిటిషన్ వేశారు. దీంతో సుప్రీం నుంచి తమకు అనుకూలం ఫలితం వస్తుందని ఆశిస్తూ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.